ఉదయగిరిలో లాక్ డౌన్ వల్ల ఏ ఒక్కరు ఆకలి బాధలతో అలమటించకూడదని ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల బృందం పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి పంచాయతీ పరిధిలోని గ్రామ వాలంటీర్లకు సచివాలయం సిబ్బందికి విద్యుత్ శాఖ సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య సిబ్బందికి పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి 2001 సంవత్సరం ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల బృందం ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కరోనా వైరస్ ను నివారించాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాగిమాల కొండలరావు, షేక్ హమీద్, షేక్ ఫయాజ్, షేక్ నవాజ్, షేక్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని స్మరించుకుంటూ మేమందరము మిత్రులం. 2001 ఉదయగిరి గవర్నమెంట్ హైస్కూల్లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులం. ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ కనిపించని శత్రువుతో అలిపెరగని పోరాటం చేస్తున్న ఈ వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి మా తరపున ఈరోజు బిర్యానీ ప్యాకెట్లని అందజేశాము. నడిచే దేవుడు, విసుగు విరామం లేకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రోగులకు వైద్యాన్ని అందిస్తున్న వైద్యులందరికీ మా శతకోటి వందనాలు. మరియు క్షేత్రస్థాయిలో ఈ పోలీస్ శాఖ వారు తమ కుటుంబాలను వదిలేసి మా కుటుంబాలను కాపాడడం కోసం కరోనా మీద పోరాడుతూ ఎల్లవేళలా గస్తీ కాస్తూ కాపాడుతున్న పోలీస్ వారికి, మరియు ఇల్లు వీధులు అన్నీ శుభ్రం చేస్తూ ఈ కరోనాను ఊడ్చి పారేయాలని కష్టపడుతూ చెమటోడుస్తున్న ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ, మరియు వాస్తవాలను బయటకు తెలియజేస్తున్న మీడియా మిత్రులందరికీ మేము ఈరోజు బిర్యానీ ప్యాకెట్లని అందజేశాము. ఇప్పుడు ఏంటంటే, మేము ఆన్ ది బిహాఫ్ ఆఫ్ అవర్ టీమ్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టే ఎట్ హోమ్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ఇండియా. ఇంట్లో ఉండడం మన బాధ్యత, అదే మన అందరికీ అది దేశ భద్రత అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వలన మనం ఇలా కష్టపడుతున్న వైద్య శాఖకి, పోలీస్ శాఖకి, పారిశుద్ధ్య కార్మికులకి మనం ఒక స్ఫూర్తిని నింపవచ్చని మేము భావిస్తూ, అంతేకాక మేము ఈ టీం ఏర్పడిన తర్వాత ఇంకా ఎవరైతే పూర్వ స్టాఫ్ దిప్పూరు ఉంటారో వాళ్ళందరికీ సరుకులు కానీ త్వరలోనే అందజేస్తాము. మరి ఈరోజు ఎవరైతే ఇల్లు వాకిలు లేని వలస కార్మికులు ఉన్నారో, యాచకులు ఉన్నారో, అనాథ శ్రేయములు, వీళ్ళందరికీ మేము ఈరోజు ఈ ప్యాకెట్లని అందజేస్తున్నాము. థ్యాంక్ యూ.